లాక్డౌన్ సడలింపు సందర్భంగా ప్రభుత్వం మద్యం దుకాణాలను తెరవడంతో మందుబాబులు రోడ్డెక్కారు. లాక్డౌన్ సందర్భంగా ఇబ్బంది పడుతున్న పేద ప్రజలు తమ బత్తలు మద్యం సేవించి ఒళ్ళు గుల్ల చేసుకుని ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు అని విజయనగరం జిల్లా శృంగవర్బకోట ప్రభుత్వ మద్యం దుకాణాల వద్ద భారత జాతీయ మహిళా సమైక్య ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా మహిళా సమైక్య ప్రధాన కార్యదర్శి ఎస్కే చంద్ బీబీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి ఇప్పుడు మద్యం షాపులు తెరవడం ఆంతర్యం ఏమిటని మహిళలు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. లాక్డౌన్ కారణంగా పూట గడవలేని పరిస్థితి, ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరికాదని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సభ్యుడు మద్ది కృష్ణ, నియోజకవర్గ సెక్రటరీ మోపాడ మధు, సిపిఐ జిల్లా కమిటీ సభ్యుడు కండిపల్లి భీముడు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ వైన్ షాపుల దగ్గర ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఏదైతే మొన్న ఎన్నికల్లో హామీ ఇచ్చారో ఆ హామీలు నిలబెట్టుకోకుండా ఉత్సలు విడిగా ఈరోజు లాక్డౌన్ అయినా చూడకుండా ఒకరి మీద ఒకరు పడిపోయినట్టుగా మొత్తం గుమిగూడుగా చేరి వైన్ అమ్ముతున్నారు. ఇంతవరకు కూడా 45 రోజులు చక్కగా మూశారు. మూసిన 45 రోజులు మందు తాగినందరూ మందు మర్చిపోయి చక్కగా ఎవరి పని ఉంటే ఆ పని చేసుకొని చక్కగా నిర్వహించి ఇంట్లో శుభ్రంగా ఉన్నారు. ఇప్పుడు ఈ మందు అమ్మడంలోన ఇక్కడికి వచ్చి మందు రేట్లు పెంచారు, విచ్చవిడిగా బాగా రేట్లు పెంచారు. ఇంక ఇంట్లో 1 రూపాయి ఇవ్వకుండా మందుకి మొత్తం డబ్బులు తెచ్చుకొని తాగేసి ఇంట్లో మహిళల మీద వాళ్ళ నోటుకొచ్చిన మా తిట్లు, ఆ కొట్లాట్లు, అప్పుడే 2-3 ఆత్మహత్యలు కూడా జరిగాయి. ఒక తల్లి బిడ్డ కూడా ఉరిపోసుకొని చనిపోయాయి ఈ మందు తాగడం వల్ల. ఆ రోజు ఈ మందు మొత్తంలోన ఏం చేస్తారనేది మగవాళ్ళు తెలియట్లేదు. ఇంతవరకు తాగకుండా ఉన్నారు, ఇప్పుడు తాగి మరికొంచెం వికారం ఎక్కిపోయి విచ్చలు విడిగా నోటికి ఏ మాట వస్తే ఆ మాట ఇంట్లో చేస్తున్నారు. ఎలా ప్రవర్తిస్తున్నారో అర్థమవలేదు. అందుకే ఇంతవరకు ఎలాగైతే మూసించారో ఇప్పుడు కూడా ఈ లాక్డౌన్ అయినంత వరకు ఇది మూసించాలని మొత్తం తీసేయాలని మేము కోరుకుంటున్నాం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జగన్ గారు చెప్పారు, మందు ఏకంగా మేము ఎత్తివేస్తాం, మందుని నియంత్రిస్తాం అన్నారు. ఇప్పుడు నియంత్రించింది కాకుండా మొత్తం విచ్చలు విడిగా అమ్మడం. ఇక్కడ ఈ షాపులు ఉన్నాయంటే ఇక్కడ షాపు ఉంది, పక్క పక్కనే షాపు ఉంది, ఈ పక్క నుంచి కాలనీకి మహిళలు వెళ్ళలేకపోతుంది. అందువలన ఈ మందుని పూర్తిగా ఏదైతే మాటన ఇచ్చారో ఎన్నికల ముందు అది నిర్వహించాలని మా మహిళా సమైక్య తరఫున మేమందరం కూడా మహిళల తరఫున మేము కోరుకుంటున్నాం. మేము ఇంకా కూడా రాష్ట్రాలు ధర్నాలు ఇవ్వడం మేము మహిళా సమైక్య నుంచి పెద్ద ఎత్తున భారీ ఎత్తున కార్యక్రమాలు చేస్తామని మేము చెప్పుకున్నాం. స్టేట్ వైడ్గా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మా కార్యక్రమం ఉద్దేశం ఏమిటంటే ఈరోజు మన ఎన్నికల ముందు మన వైఎస్ఆర్ పార్టీ జగన్ గారు, మన సీఎం జగన్ గారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, ముఖ్యంగా మద్యం షాపులు తొలగించాలని, పూర్తిగా మద్యపాన్ని నిషేధించాలని కోరడం జరుగుతుంది సిపిఐ తరఫున. అలాగే రాష్ట్ర మహిళా సమైక్య తరఫున కూడా ఈ మద్యం షాపులు మూసివేయాలని జరుగుతుంది. ఎందుకంటే ఈ లాక్డౌన్ పెట్టి 45 రోజులు దాటుతుంది, ఎవరి దగ్గర ప్రజల దగ్గర డబ్బులు లేవు, తినడానికి ఇబ్బంది పడుతున్న టైంలో మళ్ళీ ఈ మధ్యకాలంలో ఈ 6 రోజుల నుంచి మద్యం దుకాణాలు తెరిచిన కాడ నుంచి మందు విపరీతంగా పెంచడం జరిగింది. మహిళలు ఇప్పటికే ఇంట్లో ఉండి, భర్త కూడా ఇంట్లోనే ఉండి ఏ పని పోట లేకుండా ఇంట్లో ఉంటున్నారు. కాస్త కోస్త గింజి మొరపెట్టి తినే పరిస్థితి. ఈ టైంలో మద్యం పెట్టి ప్రజలు పేదవాళ్ళు కడుపు కొడుతున్నారు. కావున మద్యం షాపులు పూర్తిగా తొలగించాలని, ఈ లాక్డౌన్ పూర్తయ్యేవరకు కూడా మద్యం షాపులు తెరవకుండా ఉండాలని కోరుతూ ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది. రానున్న రోజుల్లో మన సీఎం అయినటువంటి జగన్ గారు మాట తప్పకుండా మరో చెప్పాలని నాయకులు అనుకుంటే మద్యం షాపులు పూర్తిగా తొలగించాలని మేము సిపిఐ పార్టీని కోరడం జరుగుతుంది.